హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవి సూపర్ ఫుడ్. నేను చాలా బాగున్నానండి, మీరందరూ బాగున్నారా? ఈ హోటల్లో ఇడ్లీ ఆర్డర్ చేసినప్పుడు తరచూ మనం అందరం కారం కొంచెం వేయరా, ఇడ్లీ కారం చాలా బాగుంది అని అనుకుంటాం కదా. అలాంటి స్పైసీ ఇడ్లీ కార పొడి ఇప్పుడు మీ అందరి కోసం మీ దేవి సూపర్ ఫుడ్లో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవి సూపర్ ఫుడ్. మరి ఇంకెందుకండి ఆలస్యం? చకచక కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. పచ్చరిపప్పు 1/2 కప్పు, ధనియాలు 1 కప్పు, తగినంత ఉప్పు, అంటే నేను ఇక్కడ 1.5 చెంచా ఉప్పు వేస్తున్నాను. కరివేపాకు 10 రూపాయలది తీసుకుని నేను బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు కారానికి సరిపడ, చింతపండు నేను 1 నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు నేను 2 వెల్లుల్లిపాయల్ని ఒల్చుకుని ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు పెట్టుకున్నానండి. స్పైసీగా ఉండే, పుల్ల పుల్లగా ఉండే నల్లకారం తయారీ విధానం మరి చూసేద్దామా. దీని తయారీ విధానం చాలా సులువండి. ముందుగా బాండి పెట్టుకుని నూనె లేకుండా పచ్చెనగపప్పు అంతా వేయించుకోవాలి. పచ్చెనగపప్పు సగం వేగిన తర్వాత ధనియాలు కూడా వేసుకుని మనం వేయించుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో మనం తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. చివరిగా మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేయించుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. కారపొడిలాగే గ్రైండ్ చేసుకోవాలండి, మరీ మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోకూడదు.